ఎదురున్న వాళ్ళు నాకు రాజ్యం సభ్యులందరూ కూడా సహకరించాల్సిన నాలుగో వ్యక్తిగా రోజుల్లో బుద్ధిగా తినించినటువంటి పరిపాలన మనకు అందిస్తారు. బుద్ధిగారి పరిపాలన అందరూ చూస్తే మనం ఐదేళ్ళు ప్రత్యేకంగా మన బంగారు సభ్యుల వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఐదేళ్లలో ఎటువంటి పోలీస్ కేసు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేకుండా మనం చాలా హ్యాపీగా ఉన్నాం. దానికంటే మించినటువంటి పరిపాలన చండీగారు చేస్తారని అట్లాగే ఇప్పుడు ఈ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా చండీగారు గెలిపి అతిగా కృషి చేశారు, బాగా కృషి చేశారు. చండీగారు ఓట్లు ఎక్కువ రోజున ప్రత్యేకంగా మా పంతులు గారు కుంకపు చేంజ్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, ఏలూరు నుంచి చండీగారు మనకి ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి ఈ రెండు కార్యక్రమాలు బాగా పనిచేసినాయి వారు చేసిన పూజల వల్ల. అట్లాగే వాళ్ళు చేసే ఆశీర్వాదం వల్ల రాబోయే రోజుల్లో మన చెట్టి గారు మంచి నంబర్ వన్ పొజిషన్ లో మంచి మంత్రి పదవి స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. అట్లాగే సలహా కోరుకుంటున్నాను కూడా. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు చెట్టి గారు సన్మానం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
అయ్యా తండ్రి గారికి మనం సన్మానం చేస్తా తెలుసుకున్నాం. ఆ రోజు అందులో కార్యక్రమం ఏర్పాటు చేసాం. సన్మాన కార్యక్రమం ఏలూరు అసోసియేషన్ అందుకు ఈ సందర్భంలో నేను తండ్రి గారిని ఇంకొకసారి మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను. అలాంటి సందర్భంలో మీ సహాయ సహకారాలు మా అసోసియేషన్ అందించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. కార్యక్రమం ఏర్పాటు చేసిన మిలియన్ మర్చెంట్స్ వర్తకులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. కానీ చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఉదయం కూడంతా కొట్లుగా తీసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారని నాకు నచ్చాలి. తలకొక 50,000 రూపాయలు సంపాదించుకుంటే నా వల్ల మీరు రూపాయలు లబ్ధి జరగాలి కానీ నా వల్ల రూపాయలు ఫస్ట్ అదే చెప్పినప్పుడు అదే చెప్తున్నా. రామారావు చెప్పారు, బుద్ధిగారు ఆర్థికేయం గారు మా నాన్నగారు కొనాలి, మా నాన్నగారి క్రమశిక్షణ నన్ను కానీ బుద్ధి గారిని కానీ ఈ స్థితికి తీసుకొచ్చింది. ఒక డిసిప్లిన్ గా నేను పెరిగాను, ఒక డిసిప్లిన్ గానే చేశాను. నేను ఎలక్షన్ లో నా వెనక ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కడిగా తిరిగా సమాజం బాగు కోసం తిరిగా మీ వ్యాపారస్తులు అందరూ బాగుండాలని తిరిగాను. మీ యూనియన్ సభ్యులే కాదు, మీలో ఎవరైనా సరే డైరెక్ట్ గా ఫోన్ చేసే సదుపాయం పనిచేస్తాను మీ అందరి కోసం. ఇదంతా కూడా ఫస్ట్ ఇంప్రెషన్ అనేది గుడ్ ఇంప్రెషన్ రావాలనే ఉద్దేశంతో నాకు రేపటికి అనేది వాయిదా తెలియదు. ఇవాళ నా దగ్గరికి వచ్చిన మనిషికి అదే సమయంలో పనిచేసి పనిపించేయాలి. నేను నిరంతరంతోనే ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు ఇంటి దగ్గర ఉంటున్నా, 8:30కి నేను ఆఫీస్కి వచ్చి 2 వరకు ఉంటున్నా. 30 మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు ఉన్నారు, ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా తీసుకొచ్చిన పనిది సక్రమం అనుకుంటే ఇమీడియట్ గా మినిస్టర్ని ఆ పని చేసి పంపించమని చెప్పారు. నేను ఇవాటికి 9 నుంచి 11 మంది మంత్రులు కలిశారు. నియోజకవర్గానికి సంబంధించి 4 పనులు చేశారు, 4 డిపార్ట్మెంట్లు, అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడాయి. ఒక పని కోసం అయితే నేను 2 రోజులు అక్కడే ఉండి చేయించాను. వాళ్ళందరూ హ్యాపీ. మీ అందరికీ సంబంధించింది అది మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ప్రజారోగ్యం అందరూ బాగుంటాయని హాస్పిటల్లో డాక్టర్లు లేకుండా పంపించేయడానికి వస్తే హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి ఉదయం 6:30 ఆయనతో ఫోన్ చేసి ఆ జీవో క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే మీ అందరూ కూడా అనేక వర్గాలు ఇక్కడ ఉండొచ్చు, నాకు అన్ని సంబంధం లేని విషయం, నన్ను ఏదా అని పిలిచే మిత్రులు ఉన్నారు, ఇవాళ కూడా నన్ను ఏకవచనంతో చంటి అని పిలిచే మిత్రులు ఉన్నారు, ఇప్పుడు నన్ను ఎల్లకామ అదే విధంగా అని పిలవాలని కోరుకుంటారు. ఇక్కడ నుంచి నాకు ఎమ్మెల్యే అనేది ప్రజలు ఇచ్చిన అధికారం, ఆ అధికారం ప్రజల కోసం నేను ఏదైతే ఉన్నానో ప్రజలకి ఉపయోగపడేటట్టుగా చేయటం అనేది నా బాధ్యత. ఆ బాధ్యతను నేను 5 సంవత్సరాల్లో కానీ ఇవాళ 2024 నేను ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించేవాడిని, ఇవాళ నేను అవతల ప్రశ్నలకి సమాధానం చెప్పే పరిస్థితిలో నేను ఉన్నాను. లైట్ ఎలగకపోయినా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, అలాగే మా మనిషి ఎక్కడికైనా వచ్చి ఏదైనా మాట్లాడినా ఎమ్మెల్యే మనిషి ఇలా మాట్లాడతారు. దయించి ఏది కూడా అపవాదం నాకు ఏం చెప్పదు. నా గురించి ఏదన్నా సరే తప్పుడు వార్త మీ దగ్గరికి వచ్చినా మీరందరూ కూడా డైరెక్ట్ అని ఎందుకు చెప్పానంటే, నా నెంబర్ పాంప్లెట్ మీద కూడా వేసి ఎందుకు పంపించానంటే, ఎవరైనా అనుకోకుండా ఎమ్మెల్యే గారు చెప్పారని మీరు చెప్తే ఇమీడియట్ గా మీరు నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయడం కోసమే ఆ నెంబర్ మీ అందరికి కూడా ఇచ్చారు. మంచికి నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండదు. ఎక్కడైనా అనుకోకుండా చిన్న చిన్న చెట్టు జరగచ్చు, 90% మంది మంచి కోసమే ప్రయత్నం చేస్తారు, 10 మంది చెయ్యొచ్చు. ఆ బురద కూడా నేనే రాసుకోవాల్సిందే, రాసుకుంటా. ఎందుకంటే ఏదైతే ఎప్పుడైనా విషయం జరిగినప్పుడు మీరు తప్పుంటే తప్పు, ఒప్పుంటే ఒప్పు, మీరు ఏది నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటట్టు. ఏ విషయం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, మీ మధ్యన ఘర్షణ అవ్వచ్చు, ఒంగోటు అవ్వచ్చు, మీలో ఉన్న యూనియన్ నాయకులు పెద్ద మనుషులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం. నేనేం నిర్ణయం చెప్పను, మీ నిర్ణయాన్ని అది శాసించి అయ్యేటట్టుగా నా అధికారాన్ని ఉపయోగిస్తాను. అది మీదే నిర్ణయం. ఎందుకంటే అది మీలో తప్పు జరిగినా ఒప్పు జరిగినా మీ మీదే ఉండాలి, దాని మీద ఎమ్మెల్యే ముద్ర అనేది ఉండకూడదు. దాన్ని అనుసరించేదట్టుగా వీళ్ళు ఏదైతే చేశారో దాని మీద నా ముద్ర వేస్తానని చెప్పి మీ అందరికి ఆమోదయోగ్యమేనా? ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే ఏదైనా ఎప్పుడైనా ఇబ్బందికరమైన ఉంది జరుగుతుంది అన్నప్పుడు నాకు ఫోన్ అయినా చేయండి, మెసేజ్ అయినా పెట్టండి. తప్పనిసరిగా జరిగే దాంట్లో ఒక్కో దాంట్లో కొంచెం లోపం జరగచ్చు, ఆ లోపాన్ని సరిదిద్దుకుంటాం చెప్తే ఎవరికి ఇదేం లేదు. ఇదే రాజకీయ వ్యవస్థలో మీరు నాకే కాదు 2029 ఈ ప్రభుత్వం మంచి చేసి నేను మంచి చేస్తే మీరు దానికి సపోర్ట్ చేయండి, లేనప్పుడు మీరు రాజకీయాలతో మీ వ్యాపారస్తులకి ఎలకూడదు. చెప్తే అనేక అపవాదులు వస్తాయి. అలాగే రాజకీయాలకి వ్యాపారస్తులకి మూడు ఉంటే దానికి సిద్ధపడితే కాదు, ఏది వచ్చినా సరే లేదంటే వదిలేయాలి. 2 మొక్కలు
రాజకీయాల్లో ఉండి రాజకీయాలకు సపోర్ట్ నాకు అవ్వచ్చు, బుద్ధిగారికి అవ్వచ్చు, నాని గారికి అవ్వచ్చు. దీనికి పదవి వేశారన్నారు. పదవి దేనికోసం వేశారంటే గౌరవప్రదంగా ఉన్నవాడు ఆ పార్టీలో ఉంటే వైసీపీకి ఓట్లు పడిపోతాయి, కుల పెద్ద కాబట్టి వైసీలు అందరూ ఓట్లు వేసేస్తారు చేసే పొట్టలో భాగం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాని గారు కుల సంఘాలకి ఇచ్చాడు, స్థలాలు ఇచ్చాడు, ఇచ్చినవన్నీ కూడా గౌడ సంఘానికి, వైశ్య సంఘానికి, అలాగే తూర్పు కాపు సంఘానికి అన్ని కామన్ సైట్లు ఇచ్చారు. కామన్ సైట్ లో ఇచ్చిన బుజ్జిగారు కట్టిస్తున్న కాపు సంఘాంగము 5 సంవత్సరాల నుంచి ఆపేసి అదే కామన్ సైట్ లో ఏ విధంగా ఇస్తాడు? ఈయన ఫోటోలు పెట్టుకున్నాడు, ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. నేను ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టా, ఏం పెట్టా, ప్రజల దగ్గరికి వెళ్ళా, జరిగింది చెప్పాను. వాస్తవానికి మీ అందరికి మంచి కావాలి, మీ అందరికి బాధ్యత ఉందనుకుంటే ఓటేయమన్నా. వాళ్ళు నాకంటే ఎక్కువ బాధ్యతతో ఓటేశారు. ప్రజల గొప్ప వాళ్ళు ప్రజలకు వేశారు. ఆ విషయంలో నేను ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, ప్రజలకు రుణపడిపోయా ఉన్నా. 10,000, 15,000 వస్తే నేను కూడా చెప్తాను, అసలు నాకు బాధ్యత లేకుండా మీకు కూడా బాధ్యత లేదనుకునే అసలు ఈ సన్మాన కార్యక్రమాలు కూడా వచ్చే ఉంటాను, వచ్చే ఉంటారు. నేను తిరిగిన తిరుగుడికి నేను 30 నుంచి 40,000 మధ్యలో గెలుస్తాను అనుకున్నాను. కానీ ప్రజలు అంతకంటే బాధ్యతతో ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు అంటే మంచి కోసం ఏదైతే సహనంతో మేము మాకంటే ఎక్కువ సహనంతో మేము 5 సంవత్సరాలు అయితే వాళ్ళు 5 సంవత్సరాలు ఇబ్బంది పడి కూడా సహనంతో ఉండి ఓటు వేయడానికి మేము ఎన్ని ఆటోలు పెట్టినా ఓటు వేయడానికి రమ్మని మటుకు ఆ రోజులు మేము పిలవ అందరూ కూడా బాధ్యతతో వచ్చి ఓటేశారు. గంట కాదు, గంటన్నర నుంచున్నారు, 2 గంటలు నుంచున్నారు, 2.5 గంటలు కూడా నుంచున్నారు. ఎప్పుడైనా సరే తప్పుడు ప్రభుత్వం తప్పుడు విధానాలు చేస్తున్నప్పుడు ఆ విధమైన తీర్పు ప్రజలు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా ఈ రోజున పాదాభివందనం చేస్తారు. దానికోసం ఎవరైతే బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు అలాంటి ప్రభుత్వం జరుగుతున్నప్పుడు మనం సైలెంట్ గా ఉంటే అవతల వాళ్ళకి కూడా గౌరవం పెరుగుద్ది. సమాజంలో చెడు జరుగుతున్నప్పుడు చెడుని మనం అడ్డుకోపోయినా పర్లేదు, సపోర్ట్ చేస్తే మనకి ఇబ్బంది వస్తుంది అనుకుని మనం అందరం కూడా సైలెంట్ గా ఉంటే రేపు పొద్దున్నే మీరందరూ రకరకాల వ్యాపారం చేసుకుంటారు, 1 రూపాయి రావాలనుకుంటారు. అందరూ వ్యాపారం చేసేది రూపాయి కోసమే. అదృష్టం ఉన్నవాడికి వస్తుంది, కొంతమందికి నష్టపోతారు. సక్రమంగా చేసినా నష్టపోతారు. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, పైన చూస్తాడు మనం తప్పు చేస్తున్నాము మంచి చేస్తున్నామని. నేను కింద స్థాయి నుంచి మా నాన్నగారు చైర్మన్ చేసినా మా తాతయ్య గారు చైర్మన్ చేసినా సరే నేను 2 రూపాయలు సినిమాకి వెళ్తానికి లేని రోజుల్లో కూడా సినిమాకి వెళ్తాం మానేశాను నేను. కానీ పట్టుదలతో నేను అనేక వ్యాపారాలు చేశాను. మా నాన్నగారు చేసిన మంచి మాకు కలిసి వచ్చింది, నేను చేసిన మంచి నాకు కలిసి వచ్చింది. ఇవాళ ఎమ్మెల్యే అనేది ఒక అలంకారమే, కానీ నేను అందుకే నాకు చూడాలి చూడాలి అని ఒకసారి చూడాలి అందరూ. సార్ సార్ ఒకసారి ఒకసారి మణికంటి గారి కుటుంబం జాయింట్ సెక్రటరీ మా అసోసియేషన్ అప్పటి నుంచి మా స్నేహం అలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే నా స్నేహితుడు ఈ రోజు ఎమ్మెల్యే కావడం, ఇక్కడ మనందరం సన్మానం చేయించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా
ఆదివారం నాడు ఆఫీస్ రైట్ లో గట్టి ఊదు పెట్టాం. ఇప్పుడున్న మన సంఘ సభ్యులందరూ సంఘ సభ్యులందరూ ఆఫీస్ రైట్ లో ఆదివారం సాయంకాలం తప్పనిసరి రావాల్సి కోరుతుంది. కూడా ఉంది పెళ్లి ముందు 15 పెళ్లి చేశాడు మాకు కష్టం పట్టి మాకేమో అయింది. మా ఏలూరు జ్యువెలర్స్ అండ్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున ఈ రోజున ఏలూరు నూతన శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య తండ్రి గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఆయన అఖండ విజయంతో ఏలూరు శాసనసభ్యునిగా గెలుపొందారు. మా అందరికీ కూడా చాలా మిత్రుడు ఆయన, అందుకని ఆయన్ని సన్మానించాలని అభిమానపూర్వకంగా మేము మా అసోసియేషన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. జ్యువెలర్స్ అండ్ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ఈరోజు నిర్వహించినటువంటి బడేటి రాధాకృష్ణ గారు మనకి నూతనంగా ఎన్నిక కాబడ్డ శాసనసభ్యులు, వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏలూరు జ్యువెలర్ అసోసియేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ సంఘ సభ్యులందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు, అట్లాగే చండీగఢ్ అభిమానులు చాలామంది వచ్చారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుందని మేము ఊహించలేదు. మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా జనం రావడం ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అట్లాగే బడేటి చండి గారు ఏలూరు జ్యువెలరీ అసోసియేషన్కి బాగా దగ్గరగా ఉంటారు అందరితోనూ. వారి అన్నగారు కూడా అట్లాగే దగ్గరగా ఉండేవాళ్ళు. మొదటి నుంచి కూడా అసోసియేషన్ అంటేనే టీడీపీ ఫేవర్స్ ఎక్కువగా ఉన్నారు. దానివల్ల అసోసియేషన్ నుంచి ఎక్కువ ఓట్లు మన బడేటి చండి గారికి వేయటమే కాకుండా ఏలూరు సభ్యులు, ఏలూరు జ్యువెలరీ అసోసియేషన్ సభ్యుల ద్వారా కనీసం తక్కువలో తక్కువ ఒక 15,000 ఓట్ల దాకా చండీగఢ్కి జయటమైంది. ఏదైనా కానీ 63,000 మెజార్టీతో చండీగఢ్కి వెళ్ళడం అనేది నవ్వుతో నవ్వు విషయత్తు. రాబోయే 100 సంవత్సరాల్లో కూడా ఇటువంటి ఎన్నిక కానీ ఇటువంటి మెజార్టీ కానీ రాదని మేమందరం అనుకుంటున్నాము. మా తరాలు, రాబోయే తరాలు కూడా చూడలేవు ఇటువంటి ఎన్నిక. మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు, మంచి పరిపాలన సాగిస్తారు, బుజ్జి గారిని మరిపిస్తారని మేమందరం అనుకుంటున్నాము. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు? వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా? ఏవండి, జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవీ మాల్ చలో చలో కిలో కిలో.